गाइस वेलकम बैक टू ए न्यू वीडियो। सो अंदर की है ముందుగా అడ్వాన్స్ హ్యాపీ గణేష్ చతుర్థి। వామ్మారి ఇప్పుడే కదరా స్టార్ట్ చేసింది, అప్పుడే కాల్ ఏంటరా అబ్బా లెస్టర్ చెప్పురా ఏంటరా నీ బాధ ఏంటరా ఏచో బాగు అరకు ఆ లెస్టర్ ఏమని చెప్పు ఏంది మైకిల్ని అరెస్ట్ చేశారా అరెస్ట్ కాదా కిడ్నాప్ చేశారా ఎవడరాడు కిడ్నాప్ చేసింది మైకిల్ని అరే మైకిల్ గారిని కిడ్నాప్ చేసినాడు మహానుభావుడు ఎవడరాడు అబ్బా అడుగుతుంటే పెట్టేశాడు ఈ వేస్ట్ గడు ముసలాడు అసలే ముసలాడు అయిపోయాడు అరే అది కాదరా మైకిల్ మామని ఎవడో అరే అది కిడ్నాప్ చేశాడంట్రా మైకిల్ కిడ్నాప్ చేశాడా వాడు ఎవడు మావా వాడిని రెండు కళ్ళతో చూడాలి నేను అరే అంత అవసరం లేదు కానీ సర్లే పద లెస్టర్ గడు పిలిచాడు ముసలాడు ఏమైంది మావా అట్లా పిలుస్తున్నావు అరే ఆడ అంతేరా వేస్ట్ గడు మాట్లాడుతుంటే పెట్టేశాడు అవునా మావా సర్లే పద మరి ఎక్కడికి పోవాలంట వాడు లొకేషన్ పెడతాడంటరా వాడు బేస్ది వాడు ఎప్పుడు ఎక్కడ ఉంటాడు వాడికే తెలియాలి అవునా మావా సర్లే పద ఇంకేం చేస్తాం అరే మీరైతే ఏం తేట పని చేయకండిరా ఓకే మావా మేమేం తేట పని చేయంలే మేము నీతోనే ఉంటాం సర్రా ఇంకెక్కడికి వెళ్ళకండి అరే డోర్ మన అడేట్రే ఇట్రా కార్ ఎక్కురా ఎక్కుతున్నా మావా ఇంకా పోలే మా ఇప్పుడు ఇది మైకిల్ మావని ఎవరు మావా కిడ్నాప్ చేసింది అరే తెలిస్తే నేను వెళ్ళి తెచ్చుకునేటోను కదరా వాడిని నాకేటో తెలుస్తుందిరా ఇప్పుడు లెస్టర్ గారి దగ్గరకు అందుకే కదరా వెళ్తుంది వాడు ఏది చెప్తాడరా వాడు చెప్తే కదరా తెలిసేది మనకి అరే అవును మావా కరెక్టే కరెక్టే చెప్పు సర్లే నువ్వేం కోపం పడకే ఏదో నా తలకి అట్లాంటి ఐడియాలు వస్తాయి అందుకే అడిగేస్తున్నా అరే నువ్వు కాసేపు సైలెంట్గా ఉండరా ఓకేనా ఓకే మావా నేను కాసేపు సైలెంట్గా ఉంటాను కానీ మావా అరే సించానుగా ప్లీజ్ రారి నీ వల్ల నేను డ్రైవింగ్ పైన కూడా ఫోకస్ పెట్టలేకపోతున్నాను రా ఏంటి మావా నా వల్ల పెట్టలేకపోతున్నావా అయితే నేను కార్ దిగిపోతా మావా అరే దిగిపోరా ఇప్పుడే దిగిపో అరే సించాన్ డోర్ మనం ఫైనల్గా అయితే మనం ఆ లెస్టర్ గారు పెట్టిన లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం రా ఏంటి మావా అప్పుడే వచ్చేసామా లొకేషన్ దగ్గరికి ఏంట్రా ఇంకాసేపు ఇంక కార్లో కూర్చొని తిరుగుతూ ఉంటావా అవును మావా తిరుగుదాం అనుకున్నాను అరే నువ్వు ఎప్పుడు తిరుగుతూనే ఉంటావా రా అవును మావా అరే ఇంద్ర నువ్వు ఇట్లా తయారయ్యో సర్లే రా అరే లెస్టర్గా డోర్ ఓపెన్ చేయరా తొందరగా ఇక్కడికే లొకేషన్ ఉంది ఇక గైస్ లెస్టర్ దగ్గరికి అయితే వచ్చేసాం ఆ లెస్టర్ చెప్పు లెస్టర్ ఏమైందో గైస్ లెస్టర్ అయితే నాకైతే మొత్తం ఫుల్ క్లియర్ క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు సో మైకిల్ గారిని ఎందుకు కిడ్నాప్ చేశారంటే ఇది వాడెవడో సూపర్ కార్ అంట అంటే వాడు పెద్ద రిచ్ కిడ్ అంట సో వాడు సూపర్ కార్ అయితే ఏదో స్టీల్ అయితే చేశాడంటాడు స్టీల్ తీసుకో చేసి వీడు మాడిఫై చేయకుండా కారణం వాడైతే అట్లనే ఇంటి గ్యారేజ్ దగ్గర అయితే పెట్టుకున్నాడంట మైకిల్ సో వాడికైతే ఆ లొకేషన్ అయితే తెలిసిపోయింది సో వాడైతే ఆ కార్ని ప్లస్ వాడిని మైకిల్ గారిని కూడా తీసుకెళ్ళి వాడిని అయితే కిడ్నాప్ అయితే చేశారంట వాడిని అయితే పిచ్చి కొట్టుడు కొడుతున్నారంట సో ఇప్పుడైతే వాడిని అయితే కాపాడాలి అరే సింఛాన్ డోర్మన్ మీరైతే జాగ్రత్త ఇంటికి వెళ్ళిపోండిరా నేనైతే కార్ దగ్గరికి అయితే వచ్చేసాను సో వాళ్ళు సేఫ్గా అయితే ఇంటికి వెళ్ళిపోతారు అయితే అనుకుంటున్నాను నేను సింఛాన్ గడు డోర్మన్ గాడు వీడు అసలే తీయటగాడు సింఛాన్ గాడు ఏమో చూద్దాం కాసేపు అయిన తర్వాత వాళ్ళకైతే కాల్ చేసి చూద్దాం ఇంటికి వెళ్ళానంటే మంచిదే లేకపోతే ఆ పని ఆపి సరే ఆ పని చేసుకొని వచ్చిన తర్వాత వీళ్ళనైతే కలవాలి సో గైస్ లెస్టర్ అయితే నాకైతే లొకేషన్ అయితే పంపిస్తా అన్నాడు సో అంతవరకు వెయిట్ అయితే చేద్దాం ఓకేనా You're making a mistake. It costs a lot of money to track you down. I'd accord every favor I could in the Midwest. And then you kill several good men. Good day, huh? Good day. Good fucking day to you! Kill him. Hey, Captain Phillips isn't coming. Whoa. Hey, I ain't even gonna make a tasty hamburger. Broccoli juice. సో హే గాయ్స్ నేనైతే ఈ టైంలో అయితే నేను గన్స్ ఇంకా ఆర్మర్ అయితే కొనేసుకున్నాను సో ఆర్మర్ అయితే చాలా ముఖ్యం కదా సో ఆర్మర్ ఇంకా గన్స్ సో లెస్టర్ గార్డ్ అయితే నాకు తెలిసి లొకేషన్ అయితే పంపించినట్టున్నాడు సో నేనైతే ఇప్పుడు ఫోన్ అయితే ఓపెన్ చేసి అయితే చెక్ చేస్తాను అబ్బాయి లొకేషన్ ఎక్కడుంది దొరికింది సో ఈ లొకేషన్ అయితే ట్రాక్ఫై అయితే చేస్తున్నాను సో వాడైతే పంపించాడు ఆ లొకేషన్ సో ఆ లొకేషన్ అయితే వచ్చేసింది గాయ్స్ మన మైకిల్ లొకేషన్ ఎగ్జాక్ట్ అదే లైవ్ లొకేషన్ అయితే దొరికేసింది సో ఇప్పుడైతే మనమైతే ఆ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళాలి సో ఇప్పుడు ఎట్ వెళ్ళాలి కూడా నాకు అర్థం కావట్లేదు నాకు తెలిసి రివర్స్ అయితే తీసుకోవాలనుకుంటే వెనకాల
సో పర్లేదు. అరే చూసుకోలేదురా, సారీ. వీడు ఎక్కడున్నాడు? ఇటు సైడే చూపిస్తుంది. అమ్మో ఇక్కడైతే ఇది ఉంది. అరే 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 ఎట్రా బాబు, ఇదైతే సరిగ్గా అయితే లొకేషన్ అయితే ఏం చూపించలేదు, అటు ఇటు తిరుగుతూనే ఉంది. నేనేదో లొకేషన్ పంపిస్తా అంటే వాడు ఏదో రూట్ మ్యాప్ది పెడతాడనుకున్నా. ఇట్లాంటి లొకేషన్ పెడతాడని కళ్ళలో కూడా ఎంచుకోలేదు నేను. సో మీకు కూడా ఈ రోడ్డు చూసి ఇరిటేషన్ వచ్చేసినట్టుంది. సో నేనైతే ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే మీకైతే పెడతాను, ఓకేనా? సో హే గైస్, నేనైతే ఆ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో నాకైతే ఎంట్రీ అయితే కనిపించలేదు. నాకు తెలిసి ఇటు సైడే ఉందనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఆ డాట్ కూడా దగ్గరికి అయితే చూపించేసింది. ఈ గల్లీలో ఉందా? ఇక్కడ ఇక్కడ దొరికేసింది గైస్, నాకైతే ఎంట్రీ అయితే దొరికేసింది. సో నాకు తెలిసి దీంట్లోనే ఉన్నట్టున్నారు, బయట ఎవరో నిల్చున్నారు. సో వాళ్ళనైతే చంపేద్దాం అనుకుంటున్నాను నేను. పర్లేదులే, వాళ్ళు నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు, మాట్లాడతారు అనుకుంటా నాకు తెలిసి. ఇక్కడ మైకిల్ అంట కిడ్నాప్ చేశారంట, నీకు తెలుసా? వామ్మో వీలంటారా బాబు, గన్లు అయితే తీశారు. అరే రే కవర్ 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 కవర్, నేనంటే కార్ ముందర కూర్చున్నాను. అరే రే అయిపోయాడు అయిపోయాడు. వామ్మో ఎక్కడ అయిపోయాడు? అరే ఇంకా ఏకే తీయాల్సిందే గైస్, మీరు అనుకున్నంత మంచి ఏమైతే కాదు నాది. ఒరే లెగురా, వీడు లెగుస్తూనే ఉన్నాడు. ఇంకా ముందరికి వెళ్ళాల్సిందే, తప్పదు. ఇంకా కాలుకైతే కొట్టాలి, కాలుగైతే అయిపోయాడు. ఇప్పుడు తలకి మొత్తం దింపేశాను బుల్లెట్లు అయితే. అరే నువ్వేంట్రా అయినా సరే లెగుస్తున్నావు? అరే ఏంట్రా నువ్వు ఎంత కొట్టినా లెగుస్తావారా? వీడెక్కడ అయిపోయాడు? అరే రే ఎక్కడికరా పరిగెడుతున్నావు? అరే ఒక్క దగ్గర కుదురుకు నిల్చోరా బాబు, నాకు కాల్చడానికి రాదురా. ఏదో ఫ్రీ ఫైర్లో అయితే హెడ్ షాట్లు ఇస్తా, కానీ దీంట్లో అయితే కొంచెం కష్టం. అబ్బా ఇంకోటి వచ్చాడు. నాకైతే ఇప్పుడు కవర్ అయితే కావాలి, లోపల నుంచి అయితే కొడుతున్నారు చాలామంది, నాకు తెలిసి వచ్చేసినట్టున్నారు. అరే వీడు సైడ్కి లెగ్స్ కొట్టేస్తున్నాడు. అరే పడుకోరాను, పడుకోవడం వేస్ట్. నాకు అరే వీడు మళ్ళీ లేచాడు రేడు. అరే ఎన్ని బుల్లెట్లు తింటావు అమ్మ, సత్యంతవరకు తింటావు? అరే పారిపోవచ్చు కదా లేచేటప్పుడు. వీడైపోయాడు పాప, ఏమంటే లోపల నుంచి అయితే కొడుతున్నాడు. ఇంకా స్నైపర్ ఓపెన్ చేయాల్సిందే. స్నైపర్ అయితే తీశాను గైస్, జూమ్ అయితే చేశాను. వాడైతే దాక్కున్నాడు, కానీ వాడు హెడ్ అయితే కనిపించింది. సో హెడ్ షాట్ అయితే కొట్టేశాం. ఇప్పుడైతే మెల్లగా అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాం గైస్. వచ్చి లోపల ఎవడు ఉండడు అనుకుంటున్నా. మరి లోపలికి వెళ్ళంగానే దొరికాడు రా బాబు, వీడెవడో. కవర్ అయితే తీసుకోవాలి గైస్, కానీ ఇలాంటి ప్లేస్లో అయితే కవర్ అయితే ముఖ్యము. అరే మైకేల్, మైకేల్ ఎక్కడరా నువ్వు గైస్? మైకేల్ అయితే నాకు తెలిసి దీని లోపల ఉన్నాడు అనుకున్నా, ఎందుకంటే ఇక్కడ చాలామంది అయితే ఎనిమిస్ ఉన్నారు. అరే నీ బుర్ర కనిపిస్తుందిరా, ఎందుకురా లేస్తూ? అరే మళ్ళీ లేచాడు, మళ్ళీ లేచాడు. అయిపోయాడు అయిపోయాడు, హెడ్ షాట్ అయితే తాకింది. అరే వచ్చేసాడు వీడు, ఈ సైడ్కి వచ్చేసాడు. అరే అయిపోయాడు. ఇంకా ఇంకా అరే ఎవడైనా ఉంటే నా దగ్గర రండిరా. ఇంకెవరు? అరే ఇక్కడ ఏంట్రా ఇంతమంది ఉన్నారు, మరి ఇంత దారుణం మారా. అరే నువ్వు ఆ సైడ్కి దాక్కున్నావు నాకు తెలియదు అనుకున్నావా? వీడు మళ్ళీ లేచాడు వేస్ట్ వీడు. అరే ఎంత కొట్టినా లేస్తారేంట్రా, ఇంకా షార్ట్ గన్ తీయాల్సిందే, రెండు రెండు బుల్లెట్లకి అయిపోతారు. ఇంకా అయిపోయాడు. ఎక్కడ 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 పైన అయితే ఒకడు ఉన్నాడు, వీడికి కొట్టాలి. అయిపోయాడు, దూరంలో ఒకడు ఉన్నాడు. షార్ట్ మిస్ అయింది, అయినా సార్ సెకండ్ షార్ట్కి అయితే కొట్టేయాల్సిందే. అయిపోయాడు. అరే ఇంకోటి వచ్చాడు. అంత ఫాస్ట్ పరిగెడతారేంద్రా మీరు? వీడు కూడా అయిపోయాడు. ఇంకా ఇంకా అరే తొందరగా ఇంకా అయిపోయాడు. అరే షార్ట్ మిస్, అరే రే వీడైతే బతికిపోయాడు, రెండు షార్ట్లు మిస్ అయ్యాయి. అరే అయినా సరే లేస్తావు అరే, షార్ట్ గన్తో కొట్టినా సరే బాటుగా. వాడైతే మిస్ అయిపోయాడు గైస్. వాడు చూడండి అయినా సరే లేస్తున్నాడు, రెండు షార్ట్లు తిన్నాడు. ఇప్పుడు హెడ్ షాట్ పడ్డదిగా, ఇంకా లెగట్లే. ఇంకా అరే ఇక్కడ ఇంతమంది ఉన్నారేంటి, అస్సలు అర్థం కావట్లేదు నాకు. కవర్ అయితే తీసుకోవాలి, కవర్ అయితే ఇంపార్టెంట్, లేకపోతే మన పొచ్చ పేలిపోద్ది. అది ఇంకెక్కడున్నారా, దాని వెనకలే తిన్నాడు. అరే మళ్ళీ లేచాడు. అరే అయిపోయాడు, వాడు కొడతానే ఉన్నాడు. వాడిని అయితే వేసిద్దాం ఇప్పుడు. అయిపోయాడు, ఇంకా లేడా అనుకుంటాడు నాకు తెలిసి. వారం వరకు, వారం కాదు ఇంకా లైఫ్ టైం లేడాడు. వాడికి లైఫ్ టైం సెటిల్మెంట్ అయితే ఇచ్చేసాను నాకు తెలిసి. వాడు మళ్ళీ లేస్తాడు. అయిపోయాడు, కాలుకైతే తగిలి మళ్ళీ లేచాడు. కాలుకైతే ఇచ్చేసాం ఇంకోసారి. అరే మైకేల్ 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 ఎక్కడరా? వామ్మో గాయ్స్ ఇక్కడ ఫ్యాక్టరీలో చూసారా, మనుషుల్ని చంపి ఎట్లా చేస్తున్నారు, మనుషుల్ని
ఆవుల్ని అంటే ఆవు తల్లలు అనుకుంటా నాకు తెలిసి. దేనో నాకు తెలుసు సరిగ్గా, మీకు తెలిస్తే మీరైతే కమెంట్ చేయండి. మా అమ్మ మరి ఇంత దారుణం మారారి పాపం గైస్. వాడైతే దాంట్లో పడిపోయినట్టున్నాడు, వాడైతే మొత్తం పీస్ పీస్ అయితే అయిపోయాడు. వీడికైతే మొత్తం బుల్లెట్లు అయితే దింపేశాను గైస్. అరే ఇడెవడు, అరే మైకిల్ గాడు, అరే మైకిల్ నువ్వేంట్రా ఇక్కడ? అరే నిన్నే ఏంద్రా బాబు ఇంత దారుణం కొట్టారా? అరే కొట్టయితే ఎలాడైతే తీసిస్తారు గైస్ వీడిని. సో ఇప్పుడైతే మైకిల్కి అయితే ఒక గన్ అయితే ఇచ్చేద్దాం. సో ఇప్పుడైతే మైకిల్ అయితే షూట్ చేస్తున్నాడు ఎనిమిస్ని. నేనైతే కొంచెం ముందటికైతే వెళ్ళిపోయాను. సో వాడైతే నాకు కవర్ అయితే ఇస్తున్నాడు. సో నేను దగ్గరికి వచ్చిన తర్వాత అయితే వాడిని అయితే కొడతాను. అరే మైకిల్ కొట్టరా, సరిగ్గా కొట్టరా. అరే మైకిల్ స్ట్రైట్ చూడరా, వస్తున్నాడు ఎవడో. ఆ చూస్తున్నారా, ఆగరా. అయిపోయాడు అయిపోయాడు. ఓ అరే షూట్ చేయరా మైకిల్. గైస్ నాకు తెలిసి అందరు ఫినిష్ అయితే అయిపోయినట్టున్నారు. సో నేనైతే కొంచెం ముందటికైతే వెళ్ళి చూస్తాను. అరే ఇడు మళ్ళీ లేచాడ్రా. అరే ఎన్ని బుల్లెట్లు కొట్టాలరా నీకు? గైస్ నేనైతే నాకు తెలిసి అందరూ అయితే అయిపోయినట్టున్నారు. సో నేనైతే ముందరికెళ్ళి అయితే ఒకసారి చెక్ అయితే చేస్తాను ఉన్నారా లేదా అనేసి. ఎవరైనా నాకు తెలిసి ఎవరైనా ఉంటే వచ్చే. ఓ ఉన్నారా, అయిపోయాడు. వీడికైతే ఫుల్ బుల్లెట్లు అయితే దింపేశాను. ఇడు ఇడు కూడా అయిపోయాడు. అరే ఇడు మళ్ళీ లేచాడు. హెడ్ షాట్ పడేంతవరకు లేస్తూనే ఉంటారా మీరు? సర్లే వీళ్ళైతే చచ్చిపోయారు. సో ఇంకా కొంచెం ముందటికైతే వెళ్ళి చూద్దాం ఎవరు ఉన్నారు లేదా అని. అబ్బా ఇక్కడ, అరే రే ఎక్కడ దాక్కున్నారు? అరే అరే కాపాడరా మైకిల్. అరే మైకిల్ నువ్వేరా కాపాడాల్సింది? అరే షూట్ చేయరా, అరే తొందర షూట్ చేయరా మైకిల్గా. అరే ఏంద్రా నువ్వు? అరే తొందర షూట్ చేయరా. అరే ఇంతసేపు ఆరా షూట్ చేయడానికి, జస్ట్ మిస్సులో తప్పించుకున్నావు కదరా. అరే మైకిల్గా అమ్మ పడ్డాడు ఇడు కూడా. అరే మైకిల్ తొందర రారా రీ. ఉన్నారా వీళ్ళు? నాకు తెలిసి ఉన్నారనుకుంటా. వామ్మో ఇంతమంది అయితే వెయిట్ చేస్తే చేస్తున్నారు గాయస్ మా కోసం. వీడైతే దగ్గరికి అయితే వచ్చేసాడు మొహం పైకి. వీడు కూడా అయిపోయాడు. అరే రే ఎక్కడికి రా పారిపోతున్నావు? అరే మైకిల్ తొందరగా వచ్చి నాకు హెల్ప్ చేయరా తొందరగా. వామ్మో వచ్చేసాడు గాయస్ మైకిల్ అయితే మనకి హెల్ప్ చేయడానికి. సో నేను కూడా వీడిని అయితే హెల్ప్ అయితే చేసేస్తా. అంటే ఇద్దరు హెల్ప్ చేసుకునే బయటకి అయితే వెళ్ళాలి, లేకపోతే ఒక్కొక్కరు అయితే వెళ్ళలేము, చాలా కష్టం. వీడైతే అయిపోయాడు. వీడు కూడా బాగానే షూట్ అయితే చేస్తున్నాడు, ఎందుకన్నా పెద్ద గ్యాంగ్స్టర్ కదా. సో అలానే ఉంటుంది. వీడికి అయితే సిగ్గైతే లేదు మైకిల్ గడికి, అయినా సరే ఇలాంటి పనులు చేస్తూనే ఉంటాడు. సో చూసేద్దాం. అరే రే ఎన్నిసార్లు రా రే, ఎన్నిసార్లు కొట్టాలరా మీ ఇద్దరిని? అరే ఇంకెంత షూట్ చేయాలరా రీ? సావురా సావంటారా రీ? ఏం వేస్ట్ పెట్టుకున్నారా మీరు లోపల? ఇంతసేపు వీడు ఎవడో కొడుతున్నట్టున్నాడు ఇక్కడ. వీడు అయిపోయాడు, వీడికి మూడింది. ఎవడో వస్తున్నాడు, షాడ్ అయితే కనిపించింది. అరే అయిపోయాడు. ఇంకా బయటకి అయితే వెళ్ళిపోదాం. నాకు తెలిసి బయట ఇంకా ఉన్నారనుకుంటున్నా. అరే ఇక్కడే ఉన్నాడు వీడు, బయట అయితే ఉన్నారనుకుంటున్నా. సో మెల్లగా అయితే వెళ్దాం. బయట ఎవరు అయితే లేరు. సో కార్ అయితే ఉంది, ఇదే కార్ అనుకుంటా. వాడు స్టీల్ చేసింది నాకు తెలిసి, సూపర్ కార్. అరే ఇదేం బాగుందిరా బాబు ఈ కార్ ఒక దెబ్బేసే వాడిది. అబ్బారే వెనకాల నుంచి షూట్ అయితే చేస్తున్నాడు తొందరగా. గైస్ మైకిల్ అయితే ఒక లొకేషన్ అయితే పెట్టారు. సో ఆ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళమంటున్నాడు తొందరగా. నాకు తెలిసి వీళ్ళైతే చేజింగ్ అయితే చేస్తూనే ఉంటారు, నాకు తెలిసి ఆపరు అనుకుంటా. సో మనకు తగ్గినట్టు అయితే మనం అయితే స్పీడ్లో అయితే దంచుకుంటూ వెళ్ళిపోతాం గైస్. మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. వీళ్ళ సంగతి ఏంటో చూసేద్దాం. అరే వీళ్ళైతే వస్తూనే ఉన్నారు గాయస్, అస్సలు ఆగట్లేదు వాళ్ళు. సో గాయస్ వీళ్ళ నుంచి అయితే తప్పించుకొని అయితే నేనైతే హైవే దగ్గరికి అయితే వచ్చేసాను. సో ఇంకా కొంచెం దగ్గరలో అయితే ఉన్నాను. వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు అనుకుంటా. అదే గాయస్ ఆరెంజ్ కలర్ కార్ కనిపిస్తుంది కదా వెనకాల, అదే వాళ్ళది. సో గాయస్ నేనైతే హైవే పైకి అయితే వచ్చేసాను. సో నేనైతే ముందు చూసుకోకుండా వెనకాల చూసి అయితే డ్రైవ్ అయితే చేస్తున్నాను. నేను అంత ప్రో డ్రైవర్ని అయితే కాదు, ఏదో చేస్తాను అంటే చేస్తున్నాను. అమ్మో ఇదైతే ఎక్కేస్తుంది పైకి. అరే రే రే అరే రే రే పడిపోయినరా పడిపోయినరా పడిపోయింరా రే పడిపోయింరా రే జాగ్రత్త రే. జస్ట్ మిస్ గైస్, ఏదన్నా డ్రైవింగ్ స్కిల్స్ అయితే కాపాడేశాను మైకిల్ గాడిని, లేకపోతే వాడు పోయేటోడు నాకు తెలిసి.
ఇంకా చూద్దాం. నాకు తెలిసి వాళ్ళైతే వెనకలకి రా వస్తూనే ఉన్నారు, ఇంకా చేజింగ్ అయితే చేస్తూనే ఉన్నారు. వాళ్ళైతే ఆపట్లేదు. నాకు తెలిసి కారు ఎక్కడో ఒక దగ్గర అయితే ఆపి వాళ్ళని అయితే చంపేయాలనుకుంటున్నాను నేను. కానీ ఆపితే వాళ్ళు మైకిల్ గారిని నన్ను చంపేస్తారు అనుకుంటున్నాను నేను. అయినా పర్లేదు, రిస్క్ అయితే తీసుకుందాం. రిస్క్ లేకపోతే మిగిలేదు రస్క్ మాత్రమే. సో ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్ళి ఆపుదాం అనుకుంటున్నాను, లేకపోతే రోడ్డు పైన ఆపేసి వాళ్ళని షూట్ చేసేద్దాం అనుకుంటున్నాను. అయినా సార్ వాళ్ళైతే నా దగ్గరికి అయితే వచ్చేసారు గాయస్. ఇంకా ఆపాల్సిందే, తప్పదు. ఇంకా ఆపి వాళ్ళని షూట్ చేయాల్సిందే. అరే మైకిల్గా షూట్ చేయరా, షూట్ చేయరా, తొందర షూట్ చేయరా రీ. వాళ్ళ దగ్గరికి వచ్చేసారు రీ. అరే గుద్దేశారు రా రీ. షూట్ చేయి అబ్బా వాళ్ళని. ఇంకా మంచిది. అరే థ్యాంక్స్ రా హెల్ప్ చేసినందుకు, గుద్దేసినందుకు వాళ్ళని. వీడు అయిపోయాడు, ఇంకొకడే ఉన్నాడు, వీడు కూడా అయిపోయాడు. అరే వీడు వీళ్ళు ఏం పెట్టుకున్నారు అసలు, ఇంత అసలు లేవుస్తూనే ఉన్నారు వీళ్ళు. చావని కూడా చావట్లేదు. అరే చావరా బాబు. అరే ఇంకెన్ని బుల్లెట్లు కొట్టాలరా నిన్ను. ఇద్దరిని అయితే కొట్టేశాం గైస్. వాళ్ళు చచ్చిపోయినట్టున్నారు నాకు తెలిసి. చావరనుకుంటా నాకు తెలిసి. ఏమో పర్లేదు. మైకిల్ గారి సైడ్ విండో తోడు ఇరిగిపోయింది, నా సైడ్ కూడా విండో అయితే ఇరిగిపోయింది. అయినా పర్లేదు, మైకిల్ గారి ప్రాణాలే కదా ఇప్పుడు ముఖ్యం. మైకిల్ గారు అయితే తర్వాత చేసుకుంటాడు నాకు తెలిసి, తర్వాత చేసుకుంటా అన్నాడు. ఇప్పుడైతే వాళ్ళ ఇంటి లొకేషన్ అయితే పెట్టాడంట. సో వాళ్ళ ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేయమన్నాడు. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళని పరిస్థితిలో అయితే ఉన్నాడు. అయినా పర్లేదు, హెల్ప్ అయితే చేసాంగా. మన పేరుని అయితే గుర్తయితే పెట్టుకుంటాడు వాడు. పర్లేదులే, ఇంత హెల్ప్ చేసాం కదా. ఎప్పుడుకో మనకి హెల్ప్ వచ్చినప్పుడు వీడు హెల్ప్ అయితే తీసుకుందాం. మనకి హెల్ప్ చేస్తాడని అయితే అనుకుంటున్నాను. సరే మైకిల్, ఇక్కడతో బాయ్ బాయ్. ఒకసారి ఇంటికి రావచ్చురా ఫ్రాంక్లిన్ గా. వస్తాలే కానీ తర్వాత వస్తాలే. సర్లే బాయ్ బాయ్. సో హే గైస్, మనమైతే ఫైనల్గా అయితే మైకిల్ గారిని అయితే సేఫ్గా అయితే ఇంటికాడికి అయితే డ్రాప్ చేస్తాను. సో మీరు అయితే చేసుకోవాల్సింది ఒకటే, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో మీకైతే ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.